ఓం సాయిరామ్, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్. సాయిరామ్ సాయిరామ్ అండి, ఎలా ఉన్నారు మన సాయి బంధువులు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి విషయాన్ని అయితే మనకు బాబావారు తెలియజేస్తున్నారన్నమాట. అది ఏమిటంటే, మన కర్మలు అనేవి ఈ జన్మవేనా లేదంటే క్రిందటి జన్మవా అనే విషయం మీద మనకి మంచి సంభాషణ అయితే బాబావారు మనకి ఈరోజు అందిస్తున్నారు. అదేంటంటే, మనం ఇప్పుడు ఎన్నో కష్టాలు పడతాము, ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి వయసుకు తగ్గట్టు వారి వారి స్థితిగతులను బట్టి వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. సమస్య లేని వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో. కానీ చూడడానికి అలా కనిపిస్తారు, అబ్బా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారో, వాళ్ళకి ఏ బాధలు లేవు, నాకు అలా ఉంటే ఎంత బాగుండు అని చెప్పని మనం కళ్ళతో చూసి అలా అనుకుంటాం. కానీ ప్రతి వ్యక్తికి మనసులో ఉన్న బాధ అనేది ఎదుటి వ్యక్తికి చెప్పుకుంటే కానీ తెలియదు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, కొంతమంది లేనివి కూడా చెప్పుకోవచ్చు, చెప్పలేము. వాళ్ళ కొంతమంది అంటే అనేక రకాల మనుషులు ఉంటారని అర్థం అన్నమాట. దీని అర్థం అంటే మన సామెతలు కూడా ఉన్నాయి కదా, కొన్ని దూరపు కొండలు నునుపు అని. మనం కొండలని దూరంగా చూసినప్పుడు అవి ఎలా ఉంటాయి, చక్కగా పచ్చగా ఒత్తుగా ఉన్నట్టు, చక్కగా నీట్గా అందంగా నున్నగా కనిపిస్తూ ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది, అక్కడ చెట్లు, అక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు, పిచ్చి పిచ్చిగా ఉండి, రాళ్ళు రప్పలో ఎత్తు పల్లాలుగా ఉండి, నడవడానికి కూడా వీలు లేకుండా ఉంటుందన్నమాట దగ్గరికి వెళ్ళి చేస్తే. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ మనం చూడడానికి మన కంటికి ఎలా వాళ్ళు కనిపిస్తారు. మనం ప్రేమనుకోవాలి, మనం ఇలా పడుతున్నామంటే ఆ వ్యక్తికి ఎలా ఉన్నాయో కష్టాలు మనకు తెలియదు, లేదంటే మనకన్నా దారుణంగా అనుభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. మనం ఇక్కడ కొంత బెటరు, కొంత బాబావారిని నమ్ముకోవడం ఇవ్వడం అవనివ్వండి, కొంత మన కర్మ ఫలితం అవనివ్వండి, ఇక్కడికి మనము తినడానికి ఉంది, ఉండడానికి ఉంది. బాబావారిని నమ్ముకున్న వారికి కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి లోటు అనేది ఉండదు. అడ్వాన్స్గా కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాంటి ఇళ్లలో. ఫుడ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయనను నమ్ముకున్న వారి కుటుంబంలో మాత్రం అన్నీ ఒక ప్రణాళిక ప్రకారంగా జరుగుతాయి. ఇప్పుడు ఇది ఎందుకు జరిగింది అనేది మనకు అర్థం కాలేదనుకోండి, అది కొంతకాలం తర్వాత ఈ పని, ఓహో ఈ పని అందుకే ముందే జరిగిందా అనేది మనకు అర్థమవుతుంది. అది ఆయన నమ్ముకున్న వారి కుటుంబంలో మాత్రమే అర్థమవుతుంది. ఉదాహరణకి నేనే అనమాట. ముందు మేము ఏమీ అనుకుని చేయము అనుకోకుండా జరుగుతుంది. ఎందుకు అలా జరిగింది, సరే బాబా దయ్యానుకుని వదిలేస్తాం. కానీ కొన్ని రోజులకి అనిపిస్తుంది, ఓహో ఇందుకని ముందే బాబావారు మనకి ముందే చేశారా ఈ పని అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. చిన్న చిన్న విషయాలకైనా, పెద్ద పెద్ద విషయాలకైనా సరే, అలా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మాకు చాలా కలిగింది ఆయన దయ వల్ల. అంటే మా కష్టంలో ముందు జరిగేది సుఖం కావచ్చు, తర్వాత కష్టానికి ఈ సుఖం అడ్డుపడుతుంది అన్నమాట. అలా చెప్పాలి అంటే పూర్తిగా చెప్పడం లేదు, మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. ముందు కొంత హ్యాపీనెస్ వచ్చిందనుకోండి, తర్వాత ఒక బాధ కలిగిందంటే ఈ హ్యాపీనెస్ ఆ బాధని పూడుస్తుంది అన్నమాట మాకు. ఆ టైప్లో మీకు చెప్తున్నా, అలా ఉంటుందన్నమాట ఆయన నమ్ముకున్న వాళ్ళని మాత్రం. అలాగే మనం కూడా అలా ఉంటాము, కానీ మన కర్మలు అనేవి మనకి పూర్వజన్మ నుంచి వస్తున్నాయా ఈ జన్మలోవే అనేది చెప్పాలంటే, మీకు ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఎక్కడికన్నా చిన్న ఉదాహరణతో చెప్తాను, మనం ఎక్కడికన్నా తీర్థయాత్రలు కానివ్వండి, ఎక్కడికన్నా లాంగ్ జర్నీ అనేది చేస్తూ ఉంటాం కదా దూర ప్రయాణాలు, అప్పుడు మనం ఏం చేస్తాము, దూరం ప్రయాణం చేస్తున్నాము, పిల్లలు ఉన్నారు, ట్రైన్లో ఫుడ్ బాగుంటుంది బాగోపోతుంది అని చెప్పి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వెళ్తాం కదా. నిల్వ ఉండే ఆహార పదార్థాలు లాంటివి మనం చక్కగా పెట్టుకొని మనం ప్రయాణం అనేది సాగిస్తూ ఉంటాం. ఒకరోజల్లో మనం తీసుకెళ్ళి తింటూ ఉంటాము, లేదంటే మధ్య మధ్యలో ఎక్కడన్నా ఆగినప్పుడు కానీ ఎవరన్నా అమ్మడానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఫుడ్ చూసి ఆ బాగుంది పర్లేదు తినొచ్చు అనుకున్నప్పుడు కానీ కొంత కొనుక్కుంటూ ఉంటాం. అంటే మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఉంటుంది, మధ్య మధ్యలో నచ్చిన చోట లేదంటే పిల్లలు మారం పెట్టిన చోట తీసుకున్న ఫుడ్ కూడా ఉంటుంది కదా. అలాగే మనకి గత జన్మలో ఉన్న కొన్ని పాపాలు కూడా మన ఉండొచ్చు, లెక్కలో మన ఖాతాలో ఉండొచ్చు బ్యాలెన్స్ అన్నమాట. దానికి సంబంధించి అనుభవించాలి కష్టం అనేది మనం ఈ జన్మలో తెలిసి తెలియక ఒక నోటి తొందర వల్ల కానీ, మాట తొందర చేత తొందర వల్ల కానీ మనం ఎవరన్నా బాధ పెట్టడం అవ్వచ్చు, లేదంటే ఏదైనా మాట అనడం అవ్వచ్చు ఆవేశంలో కోపంలో చేసేయచ్చు, లేదంటే ఏవైనా సరే చేతులతో కానీ మనసులో కానీ నోటితో కానీ దేంతో అయినా మనము చేసిన పాపం అనేది ఉంటుంది. అవి ఈ జన్మలో లాంటివి అన్నమాట. ఇంటికాడ చేసుకొచ్చిన ఆహార పదార్థాలు లాంటివి ఏమో క్రింద జన్మలో వచ్చిన కర్మల ఫలితాలు. ఇప్పుడు మనం తీసుకుని మధ్య మధ్యలో కొనుక్కుంటున్నాం కదా, అదేమో ఈ జన్మలో చేసుకున్నవి అలా క్యారీ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం చేసిన తప్పు మనమే అనుభవించాలి. ఇప్పుడు మనం మంచి పని చేస్తున్నాం, గుడికెళ్ళి ఇంతక కొబ్బరికాయ కొడుతున్నాం,
కానుకలు వేస్తున్నామో లేదంటే ఏదైనా ఒక మంచి పని చేస్తున్నామో దానికి మనసులో ఏం కోరుకుంటాం, మనకు మంచి జరగాలి, మంచి ఫలితం రావాలని కోరుకుంటాం. ఆ చేసినంత వరకు మనకి ఏదన్నా మంచి విషయమో సుఖమో కలిగితే దాని ఫలితం. అలాగే ఒకరిని తిట్టామో కొట్టామో నిందించామో దూషించామో లేదంటే ఒక దొంగతనం లాంటిది చేసామో, ఎవరినన్నా ఏదన్నా చేసామో అన్నామో, ఎవరన్నా ఇరికిచ్చామో ఇందులో అన్నా, లేదంటే ఒకరిని బాధ పెట్టి మానసికంగా బాధ పెట్టి నన్ను అందే ఆ రోజు ఈ రోజు నేను తగిన శాస్త్ర చేశాను అనుకున్న లాంటివి చేస్తే కూడా వాటి ఫలితం కూడా మనమే అనుభవించాలి కదా. మంచి పనికి ఫలితం అయితే మనకి రావాలి, చెడు పనికి ఫలితం అయితే మనకి రాకూడదా? ఇది అన్యాయం కదా. దేవుడు ఎవరికి ఏది చేసినా అది తిరిగిస్తాడు తప్పనిసరిగా. అలాగే కొంతమంది నా పరిస్థితి అసలు ఏం బాగోలేదు, నా కర్మకాలి ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్పి అని అంటారు కదా, అది కూడా నిజమే. కర్మకాలే అలా ఉంటుంది. మన కర్మ అనేది భరించలేనంత తప్పు ఎక్కువగా ఉండి చాలా దోషాలు చేస్తుంటే మన కర్మ అలాగే ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఆ కష్టాలు అనుభవిస్తున్నప్పుడు వస్తుంది అన్నమాట. అది మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం. నా కర్మ ఇలా తగలడింది, నా కర్మ ఇలా కాలిపోయింది, అందుకే నా జీవితం ఇలా తగలబడింది అని చెప్పని అనుకుంటూ ఉంటారు కదా, నోటేమిటో మాట వరుసకి వచ్చేస్తూ ఉంటాయి. అది నూటికి నూరుపాళ్ళు నిజమే అనమాట. ఊరికే రాలేదు అలాంటి మాటలు. కానీ దాని అర్థం మనకి తెలియదు ఆ సమయంలో, ఏదో అనుకుంటాం కానీ అంతే. దానికి మాత్రం నిజంగా భగవంతుడు ఎవరి లెక్కల వాళ్ళకి అప్పగిస్తాడనమాట. అది భరించగలిగితే భరించేసి తీర్చేసుకోవాలి, తప్పించుకోవడానికి చూడకూడదు. తప్పించుకుంటే మళ్ళీ వస్తుంది. మనకి ఏ జన్మలో ఒక్కొక్క జన్మ వచ్చినా, మనిషి జన్మే వచ్చినా, ఏ జంతు జన్మ వచ్చినా సరే, లేదంటే మానవ జన్మే వచ్చినా దాని తగ్గ ఫలితం అనుభవించాలి. అనుభవించకుండా ఉండాలి అంటే ఏంటి, మనకి మార్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు ఈ జన్మలో అయితే మనకి బాబావారి సాంగత్యం అనేది కుదిరింది కాబట్టి ఇలా మంచి మంచి విషయాలు తెలుసుకునే వారి సాంగత్యం చేయాలి, ఎక్కువ వాళ్ళతో ఉండాలి. వాళ్ళ మాటలు వింటే బాబావారు మన దగ్గరికి అవుతారు, మనకి దగ్గర అయ్యి ఆయనే మన ద్వారా ఆ యొక్క కర్మలకి కొంత పరిహారం అనేది మన చేతే చేయిస్తారు. ఆయన సేవ రూపంలో ఆయన సేవే మన చెడు కర్మకి ఒక సమాధానము. మనస్ఫూర్తిగా నమ్ముకుని సేవ చేస్తే మన చెడు కర్మలు తెలిసి తెలియక ఎవరుంటే అన్నీ పోతాయన్నమాట. చాలా వరకు ఆయన పాపకర్మలు నశించిన వారు మాత్రమే నా పూజలు చేస్తారన్నారు. కానీ పూజ మనం యాంత్రికంగా చేసేది పూజ అవుతుంది, మానసికంగా చేసేదే మన కర్మలకి దోషాలకి పోగొట్టే ఫలితం అవుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఎవరమైతే యాంత్రికంగా చేసేది నార్మల్ పూజ అంతే, కానీ మానసికంగా ఇలా బాబావారి గురించి కొన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుని, సత్సంగాల యొక్క విశిష్టత తెలుసుకుని, సత్పురుషులతో ఇలా మంచి మంచి విషయాలు తెలియజేసే మన బాబావారే మనకి ఇంకెవరున్నారు, అలాంటి గురువుల సాంగత్యం చేసుకుంటే అది మనం ఆచరించుకుని మనలో లోపాలను దోషాలను సరిదిద్దుకుంటూ ఇక్కడి నుంచైనా చేయకుండా ఇప్పటి వరకు ఉన్న వాటిని పోగొట్టుకోవడానికి ఇలాంటి సేవ చేసుకుంటే మన దోషాలు అనేవి తగ్గిపోతాయన్నమాట. అదే బాబావారు చెప్పేది. ఈ కాలంలో కలియుగంలో మనకి దోషాలు పోగొట్టుకోవడానికి బాబావారి సేవ రూపంలో ఉంది. అది కింద జన్మమైనా అవ్వచ్చు, ఈ జన్మమైనా అవ్వచ్చు, మనం పోగొట్టుకోవచ్చు అన్నమాట. ఇక ముందు జన్మలో మనం మంచిగా ఉండాలి అనుకుంటే ఇప్పటి నుంచి తప్పు చేయకూడదు. మానసికంగా, శారీరకంగా, ఏ రకంగా కూడా ఎవరి గురించి చెడుగా అనుకోవడం, తప్పుగా అనుకోవడం, ఈ రోజుల్లో ఈ మాటలు పిచ్చిగానే అనిపిస్తాయండి. ఎందుకంటే అందరూ బాధ పెట్టేవాళ్ళే ఉండి నేను ఒక్కదానే బాధపడుతున్నాను, నేను ఎవరిని అనకూడదు అనుకుంటే నీ ఫలితం నీకే ఉంటుంది, ఎవరికి పోదు కదా అది అనే వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, పడ్డా నేనే ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను అంటే అది మనకే ఉంటుంది. ఆ మంచితనం అనేది ఇంకొకసారి మనకి సుఖం రూపంలో బాబావారు తప్పకుండా ఇస్తారు. అంతేగాని మనం బాధపడిపోయి కుమిలి పడిపోయి నన్నే అంటున్నారు నేను మంచిగా ఉన్నా కూడా అనే ఉద్దేశం అయితే రాకూడదు. మన ముఖ్య ఉద్దేశం ఏంటి, మన చిరకర్మను పోగొట్టుకోవాలి, మంచిగా సాఫీగా జీవితం సాగాలి. పక్కన వాళ్ళ సంగతి అనవసరం, వాళ్ళు ఏం చేసినా అనవసరం, వాళ్ళు ఏమన్నా అనవసరం అన్నమాట. మంద మనం చూసుకోవడమే ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి. ఇప్పుడు భగవద్గీత బోధించిన, శ్రీకృష్ణుడి గురించి చెప్పిన, ఇప్పుడు చాలామంది ఉంటారు ఇస్కాన్ టెంపుల్ అలాంటి వారు చిన్నప్పటి నుంచే వారు కృష్ణుడి అంశం మొత్తం తెలుసు ంటారు, భగవద్గీత చదువుతారు, పురాణాలు చదువుతారు, ఇతిహాసాలు చదువుతారు. వాళ్ళందరూ కూడా బోధించేది ఇదే, కర్మ ఎవరిని వదలదు. కర్మ మంచి కర్మ అయినా మంచి ఫలితం ఇస్తుంది, చెడు కర్మ అయినా చెడు ఫలితం ఖచ్చితంగా ఇస్తుందనే చెప్తారు, అదే నమ్ముతారు. మనము బాబావారి రూపంలో అదే చేసుకుంటున్నాం, అదే చేస్తున్నాం. మన కర్మలు మనల్ని చెడు కర్మల్ని పోగొట్టుకుంటున్నాం, అంతకుమించి ఇంకా ఏమీ లేదన్నమాట ఇందులో. కాబట్టి మన సాయి బంధువులందరికీ కర్మ గురించి మంచి విషయం అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో పైన మీకు లింకులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట, అవి కూడా చూస్తూ ఉండండి. కర్మ గురించి నేను చాలా మంచి వీడియోలు అయితే 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ పెట్టాను, ఆ వీడియో లింకులు ఇస్తాను, అవి తప్పకుండా చూడండి. ఇంకా మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా? మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.
బాబావారు ఇంకా ఏ విషయం మీద మనకి సత్సంగం అనేది ఇస్తారనేది మళ్ళీ చూద్దాము. అంతవరకు బాబావారి మన సాయి కుటుంబాలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయిరామ్.